కూర్చున్న ఇక్కడికి వచ్చిన మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళకి, మనందరం ఒక తల్లి కడుపున పుట్టినప్పటికీ, కానీ మనందరం రక్తం పంచుకుపోయినప్పటికీ, మనందరం జన సైనికులందరూ నా అన్నదమ్ములు అందరికీ చాలా మంది పార్టీ పెట్టినప్పుడు ప్రతిసారి చెప్తాను, పదే పదే చెప్తున్న విసుగు వచ్చినప్పటికీ, నేను రాజకీయాల్లోకి వచ్చింది పెద్ద వ్యక్తులు వస్తారని నాకు తెలియదు. కేవలం నేను నమ్మింది మా ఆడపడుచులు ఉంటారు, మా జనం, మా అన్నదమ్ములు ఉంటారు. ఇది ప్రతి పార్టీకి ఒక లైఫ్ బ్లడ్ అంట, జీవధారం. ఇదే జీవం పార్టీకి, మీరే జీవం పార్టీకి. మీరు లేకపోతే జనసేన పార్టీ లేదు. మీరు మనస్ఫూర్తిగా ఇది మీరు నమ్మాలి. సమస్య కూడా మన బలం బలహీనత అవ్వకూడదు. నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను, నిర్ణయాలు చాలా మంది ఆలోచిస్తాను. నేను 2014లో పార్టీ పెట్టినప్పుడు నేను 25 సంవత్సరాలు ప్రయాణం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను అనుకున్నాను. చాలా మందికి ఏం మాట్లాడతాడు ఇలా చెప్తే జనం, నేను ఓట్లు అనే అంతిమ లక్ష్యం కాదు, నాకు మార్పు అనేది అంతిమ లక్ష్యం. అంటే చిన్నప్పటి నుంచి కష్టాలు చూసి, నిజంగా చెప్పండి, నా కష్టాలు చాలా కోసం నాకు లేవు. నా కష్టాలు, దాడులు ఉన్నాయి నా మీద చిన్నప్పటి నుంచి, నా వ్యక్తిత్వం మీద దాడులు ఉండే, నేను భరించేవాడిని. కానీ ఎప్పుడు నాకు వ్యక్తిగతంగా నాకు కష్టాలు లేవు, కానీ నా సాటి మనిషి కష్టం నన్ను ఎప్పుడు బాధ పెట్టేది. ఆ కష్టాలు, ఓకే నేనేమనుకున్నాను, ఏదో మాట్లాడి డబ్బులు సంపాదించి కొద్దిమంది సహాయం చేస్తే అయిపోతుంది, తృప్తి తీరిపోదాం అనుకున్నాను, తృప్తి వచ్చేస్తాం అనుకునేవాడు. కానీ సమస్యలు పెరిగి పెరిగి ఇవన్నీ ఎక్కడో ప్రాసెస్లో దీని ఏదో కొంచెం పెద్ద గుంత ఎత్తాలి అనుకున్నప్పుడు 2009 నుంచి ఇప్పుడు 2014కి మిగతా వాళ్ళందరూ భయపడే పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలి, గొంతెత్తాలి అంటే ఇప్పుడు పార్టీలు పెట్టిన వాళ్ళందరికీ, నడుపుతున్న వాళ్ళందరికీ మీరు అర్థం చేసుకోవాల్సి, వాళ్ళు అంచెలంచెలకు ఎదిగిన వ్యక్తులు కొంతమంది అయితే, తండ్రులు ముఖ్యమంత్రులు అయితే వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్కి చాలా మామూలు కానిస్టేబుల్గా జీవితాన్ని ప్రారంభించిన మా వ్యక్తి కొడుకు, ఇదే వైజాగ్లో స్ట్రీట్ ప్లేస్ చేసిన వాడిని నేను. నేను స్ట్రీట్ ప్లేస్ చేస్తున్నప్పుడు సత్యానంద్ గారి ఆధ్వర్యంలో నాకు విపరీతంగా ఈ స్ట్రీట్ ప్లేస్ని, అంటే మీకు పంచుకోవడానికి ఇది ఇన్ఫర్మేషన్, ఇది పోరాట యాత్ర అనేది పుట్టింది నాకు వైజాగ్లో. అంటే ఒక ప్రజా సమస్యల్ని రోడ్డు మీదుగా తీసుకురావడానికి నాకు నేర్పించింది వైజాగ్. థియేటర్ ఆర్టిస్ట్ నేర్పించారు నాకు ఒక సమస్యను ఇలా చెప్పొచ్చు స్ట్రీట్ ప్లేస్ ద్వారా. సో నాకు ఆ రోజు నుంచి నాకు మా మనసులో చాలా బలంగా పాతుకుపోయింది ఒక సమస్యను చెప్పాలని. అదే నేను అందుకనే చాలాసార్లు, ఉదాహరణకి మీరు చూడండి, మొన్న సభలో మాట్లాడుతున్నప్పుడు ఏ పార్టీకైనా సరే నాయకులు మాట్లాడతారు, ఎందుకంటే మేము మీ కష్టాలు తీర్చేవాళ్ళం. కానీ జనసేన మటుకు ఒక సామాన్యులకి గుంత అవుద్ది. అందుకని ఒక భవన నిర్మాణ కార్మికులు, ఒక కార్మికుడు మాట్లాడగలడు మన దగ్గరికి వచ్చి, క్యాబినెట్ మంత్రులతో సమానంగా కూర్చొని మాట్లాడగలడు. జనసేన ఇవ్వగలిగేది సామాన్యుడి గొంతిస్తుంది, బలహీనుడికి చెప్పుకోలేని వాళ్ళు గొంతిస్తుంది. దీంట్లో అన్ని పార్టీల్లాగా మనకి ఎదుగుదల ఉంటుందో లేదో మనకు తెలియదు నిజంగా. కానీ సమాజం బాగుపడాలంటే సమాజ హితువును కోరుకునే ఒక బలమైన వ్యక్తుల సమూహం కావాలి ఇక్కడ. ఆ వ్యక్తుల సమూహం వచ్చే వరకు జనసేన కొంచెం ఎదుగుదల చాలా జాగ్రత్తగా అంచనాగానే ఉంటుంది. అందుకనే నేను మీ అందరికీ విన్నవించుకునేది కూడా, ఇక్కడ నేను గాజువాక్లో ఓడిపోయినప్పటికీ నాకు నిజంగా చెప్పాలని గాజువాక్ ఓటమి అనిపించలేదు. మీరు నమ్మాలి, అంటే ఎందుకు నాకు ఓటమి అని ఎందుకు అనిపించమంటే, నాకు ప్రయాణమే తెలుసు, పోరాటమే తెలుసు, నాకు నిజంగా గెలిపోవటం నిజంగా నాకు తెలియదు, నాకు నిజంగా తెలియదు. నాకేంటంటే గెలిచినా ఓడినా ఏమని నేను నా పని నేను సరి సవ్యంగా చేసాను, నాకు అదొక్కటే తెలుసు, నాకు వేరే తెలియదు.
అంటే అంటే నేనేం నమ్ముతాను, కర్మ సిద్ధాంతం చాలండి, కర్మ యోగ యోగాన్ని నమ్ముతాను. నీ పని నువ్వు, గీత సారాంశం ఏముంటుంది, నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళు, ఫలితాలు నీకెందుకు? ప్రజలు ఒకరోజు ఇస్తారు, ఒకరోజు ఇవ్వరు, అంతేగాని ఫలితం ఇస్తే నేను ఒకలా మాట్లాడతాను, ఫలితం ఇవ్వలు. ఈ రోజున గాజువాక్లో మనకి ఓట్లు వేయలేదని చెప్పి వెళ్ళడం మానేస్తావా, ప్రేమించడం మానేస్తావా? లేదంటే గంగవరం పోర్టు నిర్వాసితుల సమస్యను వదిలేస్తావా, ఓడిపోయామని చెప్పేసి అలా వదలం. కానీ నాకు కావాల్సింది ఏంటంటే నాకు మీ అందరి సహకారం కావాలి. చాలాసార్లు ఇప్పుడు మీరు టీం, నేను మొన్న మాట్లాడుతున్న టీం బి అండ లేదంటే దత్తు మీరు మాట్లాడుతుంటే మనవాళ్ళు ఎవరన్నా కూర్చోబెట్టి ఏం మాట్లాడుతున్నా ఎదురు ప్రశ్నించడం ఉండదు, మళ్ళీ నా దగ్గరికి వస్తారు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్లు కుంభకోణాలుండి కేసులకు వెళ్తుంటే వాళ్ళు అంత డిఫెండ్ చేసుకుంటా ఉంటే పవన్ కళ్యాణ్ ఉంటాడా పాలిటిక్స్లో, సినిమాకి వెళ్ళి ఇన్ని మాట్లాడుతున్నా మనకి డిఫెండ్ చేసుకోవడానికి దమ్ము లేదు మనకి. వాళ్ళు అన్ని తప్పులు చేసి వాళ్ళని డిఫెండ్ చేసుకునే వ్యవస్థ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నప్పుడు నా చుట్టుపక్కల చేరిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ప్రశ్న నాకేస్తాను, నాకు ఏం చెప్పుకోవాలో తెలియదు. అరే నేను మీ అందరి కోసం నేను పోరాటం చేస్తాను, మీరు నా కోసం కనీసం గొంతు కూడా ఎత్తలేదని మీరు అనిపిస్తున్నారు. ఎందుకు మీద పడరు మీరు? ఏం వీళ్ళందరూ వ్యాపారాలు చేసుకోవట్లా, సిమెంట్ వ్యాపారాలు చేసుకోవట్లా, భారతీయ సిమెంట్స్ లేవా వీళ్ళకి, జగతి పబ్లికేషన్ సాక్షి పేపర్ లేవా వీళ్ళకి, కాంట్రాక్ట్ లేవా, పాల పరిశ్రమలు లేవా ఒక్కొక్కరికి? ఎంతమందికి ఒక ఎమ్మెల్యే కూడా పరిశ్రమ లేని వాళ్ళు, వ్యాపారం లేని వాళ్ళు ఎవరున్నారు? అసలు వీళ్ళందరూ కూర్చోబెట్టి పూర్తి రాజకీయాలు చేస్తారు. అందరూ రాజకీయాలు, పూర్తి రాజకీయాలు చేసే వాళ్ళు చాలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. నాకు పూర్తి రాజకీయాలు చేయాలని ఉంది, కానీ నేను ఇళ్ళాక గడ్డి తినలేను. ఒకటే చెప్పండి, పవన్ కళ్యాణ్కి 100 కోట్లు సంపాదించాలి అంటే సినిమాలు చేస్తే 100 కోట్లు వస్తాయి చెప్పండి వాళ్ళకి బలంగా. కానీ వేరే నాయకులు ఎవరైనా సరే, ముఖ్యమంత్రి ఎవరైనా సరే, నాకు తెలియదు వాళ్ళు, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఇంకెవరైనా సరే మన ప్రత్యర్థులు డబ్బులు సంపాదించాలి అంటే వాళ్ళు 1000 కోట్ల కంపెనీలకి సంతకాలు పెట్టాలి. ఎమ్మెల్యేలుగా అయ్యో, ఎంపీలుగా అయ్యో, మంత్రులుగా అయ్యో, పవన్ కళ్యాణ్కి అలాంటి కర్మ లేదు. మీరు వెళ్ళి సంతకాలు పెడితే మీ సినిమా చేస్తామంటే మీ వాళ్ళ పని వ్యాపారాలు చేసుకోవాలి. ఆ వ్యాపారాలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అవకతవక అక్రమాలు చేస్తే వాళ్ళు పెట్టుబడులు పెట్టిన కంపెనీలు అవన్నీ, దాన్ని మీద నుంచి వచ్చిన డబ్బుతోటి మనల్ని మనల్ని వెటకారం చేస్తూ ఉంటే మనం భరిస్తా ఎందుకు ఉండాలి? ఎదురు తిరగని మాట్లాడండి. చెప్పండి ఒకటే, మీరందరూ వ్యాపారాలు చేసుకుంటున్నప్పుడు అవి మానేసి అర్హత విమర్శించే ప్రతి ఒక్కరికి బలంగా మాట్లాడండి. నేను ఒకటే చెప్తాను, విమర్శించే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎవరైనా సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీయండి, వాళ్ళకి ఏ వ్యాపారాలను తీయండి, దాన్ని కౌంటర్ చేయండి. అంతేగాని కూర్చోబెట్టి మీరు బలహీన పడిపోయి భయపడిపోతే మనం చంపేస్తాను. అన్నిటికంటే కూడా ఉన్నది రాజకీయ పొలిటికల్ పార్టీ పెట్టింది సమాజంలో ధైర్యం నింపడానికి. పిరికితనంతో చచ్చిపోకండి, ధైర్యంగా నిలబడండి, నిలబడండి ధైర్యంగా సమాజంలో. ఎవడో ఒక రౌడీలు వచ్చి, ఒక కొద్ది మంది గుండాలు వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే మనం సలా పట్టుకెళ్ళిపోతాం, కూర్చొని చూస్తుంటామా? మనం కేసులు పెడతారని చెప్పి కేసులు పెడుతున్న కూర్చొని చేతులు వచ్చుకుంటామా? మనం మీకు 150 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏంటి, 175 మంది ఉంటే ఏంటి? మీ ఒక్కరు చాలు, శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే తెగించేవాడు కావాలి సమాజానికి. మార్పు తీసుకొచ్చేవాడు, తెగించేవాడే మార్పు తీసుకురాగలడు. మీరు ఇన్ని కేసులు పెట్టుకొని మీరే ఇంత తెగించి సమాజంలో తిరగలుగుతున్నప్పుడు ఇంత ఆశయాల కోసం మేము తెగించమని ఎందుకు అనుకున్నారు? మీరు కూర్చోబెట్టి అవకతవకలు పిచ్చి పేర్లు తాట వాగుతూ ఉంటే కూర్చొని మాట్లాడలేక మనం చాలా బలంగా మాట్లాడగలం. వాళ్ళందరూ ఏమన్నా ఓడిపోతే అలా కూర్చోపోయి నీరసంగా అయిపోయి చాలా బాధపడిపోయి కుంగిపోయి అంటే వాళ్ళు చాలా కళ్ళగా అంటూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు నేను చాలా మొండివాడిని. ఒంటితనం అంటే గట్టిగా ఉండడం కాదు, ఇక్కడ గట్టిగా ఉండడం, చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే ఎందుకు ఈ బలం వస్తుంది మీకు చెప్తాను. మీరు ఒక భావజాలాన్ని నమ్మితే, ఇది నా సిద్ధాంతం, నేను ఇలా బతుకుతాను నా సిద్ధాంతాన్ని నమ్మితే మీకు వచ్చే శక్తి వేరు. మీకు కొండను కూడా ఒక పర్వతాన్ని కూడా ఢీకొట్టగలిగే శక్తి వచ్చేస్తుంది మనకి. అలాంటిది వీళ్ళంత 151 మంది ఉంటే ఎంత వీళ్ళు, ఎంత నిజంగా ఆలోచించండి. కాదు నేను అడుగుతా ఉన్నాను,
వాళ్ళు ఇంత తిట్టేస్తా ఉన్నారు నిన్న. అంటే మనం ఎంత సరిగ్గా మాట్లాడే అర్థం అవుతుంది కదా. అంటే 151 ఎమ్మెల్యేలు ఉన్న అత్యధిక మెజారిటీ ఉన్న పార్టీ, ఒక్క ఎమ్మెల్యే ఉన్న జనసేన పార్టీ గొడవ. ప్రజల్లో బలం ఎవరికుందో ఆలోచించండి. ఇది అలాగే నేను 2014 ఇదే వైజాగ్లో ప్రధానమంత్రి గారితో వచ్చాను. ఆయన నా గురించి ఏం మాట్లాడదు తెలుసు. నా ప్రధానమంత్రి గారితో నా గొడవ పెట్టుకుని సరదాను చెప్పండి. అది ఎందుకు గొడవ పెట్టుకోవడం కూడా కాదు. దానికి మరి మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి దానికోసం కదా. అది కూడా నాకు నాకేం వస్తాయి డబ్బులు స్పెషల్ కేటగిరీ స్టేటస్ పెట్టుకుంటే? అందరు కోపాలు నేను ఇదే తప్ప ఎందుకు పెట్టుకున్నానంటే మన జనం అందరిలో కోపం ఉంది కాబట్టి. ఆ విధంగా నేను చెప్పాను, ఒక బాధ్యత గల పార్టీగా నన్ను ఇష్టపడిన వ్యక్తులతో కూడా నేను గొడవ పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే ఆశయం కోసం అంత బలంగా నిలబడగలను. కానీ నేను నిలబడ్డాను, కానీ ప్రజలు మన పైన నిలబడినప్పటికీ, మనకి జేజేలు కొట్టిన యువత మనతో నిలబడినప్పటికీ నేను వాళ్ళతో నిలబడి ఉంటాను. భయపడొచ్చు. అంటే నన్ను అడిగాను మన మన మంగళగిరి మీటింగ్కి వెళ్తే నేను అడిగి కూర్చోబెట్టిన సలహా ఇచ్చిన ఒకరోడు అన్న, నువ్వు ఒక అలా చేయాలి ఇలా చేయాలి. నా ఫస్ట్ డౌట్ వచ్చింది, అసలు ఓటేసేవాళ్ళు అడగదలు బాబు నువ్వు ఓటేసావంటే ఒక క్షణం ఆగిపోయాడు, ఊహించలే ప్రశ్న. అలా చూశాడు, ఓటేసావా లేదంటే వేసానన్నా. అంటే నాకు తెలియదు, నువ్వు నాకు వేయలేదు, ఎవరికి వేసాడు అది కొంచెం పాపం. నాకు నచ్చింది అంటే ధైర్యంగా చెప్పాడు, వైసీపీకి వేసాను. వైసీపీకి వేస్తే ఇక్కడ ఏం పని అని తెలుగు. అంటే నాకేం వస్తానంటే అంత తిట్టేయిపోతుంటే నేను అడిగారా మేము అబ్బాయిని తట్టుకండి మీరేసారన్న. అందరూ కొంతమంది ఇట్లా అన్నారు, కొంతమంది అంటే అదే ఇట్లా అంటున్నారు. అంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే, వచ్చిన యువతలో కూడా నిజంగా పోరాటం వచ్చిన యువతంతా కలిసి దాంట్లో కనీసం 70% ఓట్లు వేసుంటే ఈరోజు మనకు 70 వచ్చేసాయి మనకి. అసలు అంటే నేను చూసుకోవాలి. నేను ఎందుకు 25 నేను మాట మాట్లాడతా అంటే, మనుషుల్ని మార్చాలి కదా. అలా కూడా నేను అనుకోను. అలాగే ఇది అలాగే వెన్నుపోట్లు ఇవి లేకుండా రాజకీయం ఎలా ఉంటుందా మీరు అర్థం చేసుకోండి. వెన్నుపోట్లు మోసాలు లేకుండా రాజకీయం అలా అన్నప్పుడు ఎందుకు మనం కూర్చోమని గాంధీగారి ఆశ్రమంలో కూర్చుంటున్నాం, నూనె గుడులు తుడుగుతా ఉన్నాను. గాంధీ ఆశయాలను తీసుకెళ్లాలనుకున్నా కానీ ఈ కుళ్ళిపోయిన కుతంత్రాలతో నిండిపోయిన సమాజంలోనే ఉండాలి, బలంగా ఉండాలి. అంతేగాని కూర్చోబెట్టి వెన్నుపోటు పొడుస్తామంటే పొడిపించుకోవడానికి లేము మనం ఇక్కడ. దెబ్బ తిన్నా కానీ లేచి నిలబడి మళ్ళీ తిరిగి కొడతాం. అందుకని అంటే మీరు చూడండి, 6 తర్వాత ఓడిపోయిన తర్వాత ఏ పార్టీ మనకి ఎవరికి కూడా ధైర్యం రాదు, ఒక ఎమ్మెల్యేకి ధైర్యం రాదు. అలాంటిది ఇంత ప్రజాదారణ ఉండి ఇంత ప్రేమ ఉండి మళ్ళీ రావాలంటే నేను ఆలోచించను. నేనేమనుకుంటానంటే నేను నాను కర్మ సిద్ధాంతం ప్రకారం చాలా బలంగా చేశానా లేదా, నాకు భగవంతుడు ఇచ్చిన పని నేను సవ్యంగా చేశానా లేదా, నేను అదొక్కటి ఆలోచిస్తాను. నాలో తప్పులుండి అద్భుతమైన విజయం వచ్చినా నేను గర్వపడను, నాకు ఇబ్బంది. కానీ నేను సవ్యంగా ఉండి ఫలితాలు సరిగ్గా రానప్పటికీ నాకు చాలా ధైర్యం ఉంటుంది, అంత మొండి ధైర్యం ఉంటుంది నాకు. నేను నాకు ఎంత బలమైన భావజాలం ఉంటుందంటే మీకు కనిపించే వ్యక్తినే నేను, వేరే వ్యక్తిని కాదు. నేను 4 మధ్యలో గెలిపోయి ఇంకొకలా మాట్లాడి ఆలోకేళికి తగ అట్లా పెట్టను. నేను మంచి చెడు నేను మీ ముందు చెప్తాను, నచ్చిన నచ్చకపోయాను నేను దాయిను. అలాగే పార్టీ అనగానే మీ అందరి ఉన్నంత ప్యూరిటానికల్ లవ్ అంటే పరిపూర్ణమైన ప్రేమ, కల్తీ లేని ప్రేమ మన పార్టీలోకి వచ్చే నాయకులకు ఉంటుంది అనుకోవటం మీరు పొరపాటు. దయచేసి గ్రహించండి. ఇందాక మీరు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నారా ఏంటి మీరు? ఎన్ని చూసి వచ్చుంటాను నేను ఇక్కడ దాకా, ఇన్ని కోట్ల మంది అభిమానం పొందాలి అంటే ఏమి అర్థం, మానసిక శాస్త్రాన్ని అర్థం చేసుకోకుండా ఇంత దూరం వస్తామా? ఇంత దూరం వస్తాం రాం కదా, చాలా ఆలోచించే వస్తాం, చాలా దెబ్బలు తినే వస్తాం. కానీ సమాజం వ్యవస్థ దెబ్బతింటున్నప్పుడు కూడా మనం దెబ్బతింటామని తెలిసి కూడా అడుగు పెట్టడం అనేది అది భావజాలం తెలియదు, అది తెలియాలి. దెబ్బతింటాం కానీ
మన అంతిమ లక్ష్యం అడుగడుగు వేసుకుంటూ వెళ్తే మన చివరి మజిలీకి మార్పే ఉంటుంది. పిల్లల కోసం అయితే నేను అసలు పనిచేయను, రాజకీయాలు రావక్కర్లా. చంద్రబాబు గారికి నమస్కారం. నమస్కారం చంద్రబాబు గారు. జగన్ గారు బాగున్నారు సార్. అంటే మన సినిమాలకు రేట్లు కూడా పెంచుతారు, డబ్బులు బాగా వస్తాయి. అలా చేయడానికి నాకు ఉంటుందా డబ్బు? ఏం చేసుకుంటాం అలా? అలా కాదు, ఏంటంటా ఎవ్వరూ ఒక నిమిషం, మీరు ఇంకోటి గుర్తుపెట్టి, ఒకే ఒకసారి నేను అడ్వర్టైజ్మెంట్ చేశాను, అది కానీ నేను తాగను, ఆ కోలా డ్రింకులు తాగను. నేను తమ్ముడి నుంచి దాన్ని డిలే చేస్తా వచ్చాను, చెయ్యాలా వద్దా అని. అట్లీస్ట్ నేను నాకేంటంటే మంచి చెడు నేను ఆలోచన, నిన్ను న్యాయం చేయగల తీకర అంటాడు. నీ దగ్గర డబ్బు తీసుకొని పని చేయాలి కదా. కానీ చాలాసార్లు ఆలోచి ఫోన్లు ఇలా చెప్తా సార్, డబ్బులు వస్తాయంట. డబ్బులు వస్తుంటే నాకు కూడా ఏదో పొలం కొనాలనిపించింది, డబ్బులు సరిపోలా. సరే ఒక అందుకని ఒకసారి చేశాను. అప్పుడు నాకు ఇచ్చింది, అప్పుడు జాతీయ స్థాయిలో చేస్తున్న హిందీ కంటే కూడా ఒక 40 లక్షలు ఎక్కువ ఇచ్చారు నాకు. అంటే ఒక 35-40 లక్షలు ఎక్కువ ఇచ్చారు. అంటే నేను అడిగిన వదిలేసాను. ఆ తర్వాత నేను ఎందుకు కంటిన్యూ చేయలేదని నాకు మనసు ఒప్పలా. ఎందుకంటే ఆ డ్రింక్ మంచిదా కాదా నాకు, నేను దాన్ని కూడా ఆలోచించలా. నేనేం ఆలోచించ అలా మిగతా వాళ్ళు చెడు తప్పని కూడా నేను చెప్పట్లా. అంటే ఆ కారణంలో ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. మిగతా చేసిన హీరోలు తప్పని కూడా నేను అన్నాను, ఎందుకంటే అది వాళ్ళ చాయిస్. అది ఎందుకు వాళ్ళు న్యాయం చేయగలరు వాళ్ళు చేతి ఎంచుకున్న పనికి. కానీ నేను ఆ పనికి న్యాయం చేయాలని చెప్పి నేను అడ్వర్టైజ్మెంట్స్ మానేశాను. ఎన్ని కోట్లు సంపాదించగలను చెప్పండి? ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తే నేను ఎన్ని కోట్లు సంపాదించగలను మీరు ఊహించగలరు కదా. కానీ ఎందుకు చేయలేదంటే నా గొంతు ప్రజా సమస్యలకి నేను బ్రాండ్ అంబాసిడర్ అవుతాను, కానీ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ అవ్వకూడదు. ఆ రోజు నాకేం ఓట్లు లేవని ఎవరు అడుగుతారు అప్పుడు? అంటే అప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసి మళ్ళీ పాలిటిక్స్లోకి వస్తే ఎవరు అడగరు నన్ను. ఇది నేను ఎంచుకున్న మార్గం ఇది. అలా అని చెప్పి మిగతా వాళ్ళు వేరే మార్గం తప్పను వాళ్ళతోటి నేను పోటీ పడను. అది వాళ్ళ ఆలోచన, ఇది నా ఆలోచన విధానం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఎవరిని తగ్గించాల్సిన అవసరం లేదు, కానీ మన మార్గం ఏది దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఉన్న పరిస్థితుల్లో దెబ్బతిన్న ఒక అడుగు వెనక్కి వేసిన 10 అడుగులు ముందుకేసే వాళ్ళం తప్ప 10 అడుగులు వెనక్కి వేసే వాళ్ళం కాదు. కష్టాలు ఉన్నాయి. అలాగే నిన్న మొన్న జరిగిన ప్రోగ్రామ్కి నిజంగా నేను ఎయిర్పోర్ట్లో వస్తే నా దగ్గర ముందున్న వ్యక్తిని అడిగాను, ఎంతమంది వస్తారు? ఒక నేను నాకు ఎప్పుడు కూడా నాకు నిత్య శంకితుడు, నాకు సంబంధించినంతవరకు, జనం సంబంధించినంతవరకు, నాకు సంబంధించినంతవరకు నేను వెళ్తే వస్తారా అని అడుగుతాను ఫస్ట్. మనస్ఫూర్తిగా భయం ఉంటుంది నాకు. అంటే నేను అనుకుంటున్నానా లేదా నిజంగా ఉంటుందా ఈ రోజుకి? అంటే మీ నంబరు మనస్ఫూర్తిగా నమ్మండి, నాకు ప్రతిరోజు సందేహం ఉంటుంది. అంటే నాకు చెప్తారు, నాష్వా అని యుఎస్లో ఒక సిటీకి వెళ్తే చాలా మంది జనం ఉన్నారంటే అమెరికాలో ఎంతమంది ఉంటారు అంటారు. వెళ్తే అక్కడ పోలీసులు వాళ్ళు చెప్తున్నారు నాకు, గవర్నర్ చెప్తున్నాడు ఇప్పుడు నాకు అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఇంత ఇది కూర్చోబెట్టి పైలట్ మన ఊళ్ళు అమెరికన్ ప్రెసిడెంట్కి ఇస్తే నీకు ఎవరికి ఇవ్వలేదు, వీళ్ళకి పట్టుకులు లేదో మన ట్రూపర్ కాలం వాళ్ళ కౌన్సిల్ మెంబర్స్ చెప్తా ఉన్నాను. అంటే నాకు ఎందుకు అంటే నాకు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి నన్ను ప్రొటెక్ట్ చేయాలి కదా, వాళ్ళకి సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నారు. వీళ్ళు చేస్తే ఎదురైతే గొడవ అయితే మళ్ళీ మొత్తం దేశం అంతా ఉంటుందని చెప్పేసి అందుకని. అంటే నాకు ఏమనిపిస్తుంది ఇవన్నీ చూస్తే నాకు నిత్య శంకితం. నాకు అంటే నన్ను నేను ఎప్పుడు పెంచుకోను. బైబుల్ని వాడి కొంతమంది రాజకీయాలకు వస్తారు ఏదో తెలియదు, కానీ బైబుల్ తాలూకు సత్యాన్ని పాటించే వ్యక్తిని. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మా చిన్నప్పుడు ఎప్పుడు మా స్కూల్ టీచర్ చెప్పింది, తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు, తనని తను హెచ్చింపబడ్డవాడు తగ్గించబడు. అది ఎందుకు నాకు గుర్తుండిపోయింది, నాకు అనవసరంగా భేషజాలకి వెళ్ళి పెంచుకుంటూ వెళ్తే అహంకారం మనిషిని చంపేస్తుంది, అధపాతాలను దారితీస్తుంది. ఆ భయం ఉండిపోయింది నాకు. అందుకు నాకేమనిపిస్తుంది అంటే జనం వస్తారా ఉంటారా లేదంటే నేను వెళ్ళి కూర్చోబెట్టి నేను మాట్లాడితే ఏంటో మాట్లాడుతున్నాడు అని అనుకుంటారా, 100 సందేహాలు ఉన్నాయి. కానీ నేను మన మద్దిపల్లి జంక్షన్కి వచ్చేటప్పటికి దారిలోనే వస్తే సరే ఒక 5,000 మంది ఉంటారులే అనుకున్నాను.
మనసుకున్నాను అంటే నాకు అలాగే కాదు అంటే అంటే నేను ఎందుకు కూడా తక్కువ వేసుకుంటానని చెప్తా. అంటే ముందు మన అహంకారం తీసేయడానికి తగ్గించుకుంటాను. అంటే నాకు అనవసరం, నాకు నేను వస్తే జనం వస్తారు, ఇలా చిటికి నేను వేస్తే ఇంతమంది వస్తారు. అహంకారం తీసేయడానికి 5 మంది వస్తారా సరే నడుచుకుంటే వెళ్దాం అనుకుంటాను. ఇది నా ఉద్దేశం. అలాంటిది 100,000 మంది పైచిల్లుకు మద్దిలిపాలెం నుంచి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వరకు అంత జన సందోహం నేను అప్పుడు చూడలేదు. ఏదో కనిపిస్తున్నారు కానీ బండి మీద ఎక్కినప్పుడు తిరిగి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఏదో ఆ మూడ్లో ఉంటాను కదా. వెళ్ళి తిరిగి వచ్చి నేను ఆ వీడియో ఎవరు పంపిస్తే చూస్తే ఏదో డ్రోన్ కెమెరాతో తీస్తే ఇంతమంది హెలికాప్టర్ తీసి పంపించడం చూస్తే ఎంత ఉన్నారు అప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఇంతమంది ఉంటారు అంటే మీరు చెప్పండి ఏ ముఖ్యమంత్రి స్థానం దీనికంటే పెద్ద చెప్పండి. ఓడిపోయిన వ్యక్తికి ప్రజా సమస్యల మీద వస్తే ఇంత ప్రేమతో తీసుకుంటారంటే నేను భగవంతుడికి ఎన్ని అంటే అనుక్షణం మోకరే కదా అనుకుంటే నుంచోనే ఉన్నాను కానీ నేను అనుక్షణం భగవంతుడి తాలూకు ప్రేమకి మోకరలే ఉంటాను. చుట్టానికి నుంచున్నట్టు ఉంటాను కానీ విశ్వానికి అనంతమైన విశ్వానికి నేను ఎప్పుడు మోకరులే ఉంటాను. తల్లి తండ్రి జగన్మాత నీకు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంత రావడానికి ప్రేరణ ఒక ప్రేమనే భావన. ఆ ప్రేమనే భావన అంటే మీ ఆదరణ మీ ప్రేమ. ఇంతమంది 150,000 మంది రావాలి అంటే నన్ను నమ్మే ఒక 15 మంది 25 మంది 100 మంది ఈ రూమ్లో ఉన్న 150 మంది 200 మంది మీరే కనుక లేకపోతే మీరు ఇక్కడ 150 మంది ఉంటే అక్కడ 1.5 లక్ష కదులుద్ది. మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిందంటే నన్ను సత్య గారు చెప్పారు ఆయన ఏంటంటే మీరు మన మంగళగిరికి పిలుస్తారని చెప్తే కొంచెం బాగుంటుంది కొంచెం శాంతి ఇస్తారంటే ఏంటి శాంతి చూడండి నేను కావాలంటే ఒక రోజు 2 రోజులు ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని మీ అందరికి ధన్యవాదాలు చెప్పి వెళ్తాను కానీ నేను ఎలా మనస్ఫూర్తిగా మీ అందరికీ మా ముందున్న ఆడపడుచులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి మీ అందరికి కూడా నాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే పార్టీ నిర్మాణం అనేది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది చాలా కష్టమైంది. అంటే ఇంతమందిని ఒక కుటుంబాన్ని నడపడం ఒక కుటుంబ పెద్దకి ఎంత కష్టమో ఒక పార్టీని నడపడం కూడా అంతే కష్టం ఆ నాయకత్వాన్ని వహించే వ్యక్తులకి. దాని దృష్టిలో పెట్టుకొని లోపలికి తీసుకున్న వాళ్ళతో నింపేయండి. ఎందుకని చెప్తున్నానంటే మొత్తం మనమే ఉండిపోతే ఏమైపోతుంది అంటే మొత్తం మనమే ఉండిపోతే ఇది ఈ యుగం ఎలాంటిదంటే కలియుగం, ఏజ్ ఆఫ్ కామర్స్. అందరూ మనలాగే ప్యూరిటానికల్ గా ఉండరు, పరిపూర్ణంగా ఉండరు. ముందుకు అడుగు అంటే బంగారానికి కూడా నగ కావాలంటే కొంత రాగి కలపాలి. అలాగే జనసేనకు కూడా 24 క్యారెట్లు బంగారం ఉంటే దాన్ని నగ చేయలేము. దాన్ని చక్కటి నగ కావాలంటే కొంత బయట రాగి కలవాలి, లేదంటే బలమైన మెటల్ ఏంటి అంటే అలాయ్. మిశ్రమాల లోహం చాలా బలమైంది. సో జనసేన మిశ్రమాల లోహం అవ్వాలి కానీ పరిపూర్ణమైన బంగారం అయితే అది ఎవరికి పనికిరాదు. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు రాకూడదు వాళ్ళు రాకూడదు నాకు తెలియదా. మనకు దెబ్బతిన్న వాళ్ళు ఉంటారు, దెబ్బ తీసిన వాళ్ళు ఉంటారు, అందరూ ఇలా చేసుకోకుండా వెళ్ళకపోతే పార్టీ ముందుకెళ్ళదు. కానీ పార్టీ తాలూకు ఇంటిగ్రిటీ నేను మటుకు కాపాడుతాను. అక్కడ ఎవరిని నిలబెట్టినా మీరు నమ్మాల్సింది నన్ను నమ్మండి, జనసేన సిద్ధాంతాలను. ఆ వ్యక్తి మాకు నచ్చలేదు అందుకు ఓటేయలేదండి, దాన్ని నేనేం చేయలేదండి. నేను ఎవరిని మనం బాధ్యత పట్టుకుంటాం మీరు ఎందుకు ఓటేయలేదని. ఇదేనా ట్రేడింగ్ ఏంటి ఇదేనా? వాళ్ళు కౌరవుల్లాగా 100 కంటే 100 మంది కంటే ఎక్కువ ఉన్నారు.
నూటాభై వాళ్ళు కౌరవులను నరా వాళ్ళు. అలాగే మనకి ఏకవీర రాపాక్ గారు కాదు. అలాగే నేనేం కోరుకుంటానంటే పాలిటిక్స్లో ప్రత్యర్థులు ఉండడం చాలా అవసరం. ప్రత్యర్థి లేకపోతే పోరాటం చేసేవాడేవాడు. డిబేట్ చాలా అవసరం. అందుకని అన్ని పార్టీలు బలంగా ఉన్నప్పుడే మనం బలంగా ఉంటాం. వాళ్ళు ఏమైపోయారు, మొత్తం 150 మంది వాళ్ళు అయిపోయేటప్పటికి వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని దీని దృష్టి ఈ ఇప్పుడు మన బలం ఏంటో చెప్తాం. మనం చేసిన ఈ మీటింగ్ ప్రభుత్వానికి చాలా బలమైన హెచ్చరిక. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలన చేయండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలన చేయండి. ఇప్పుడు పొద్దున్నే ఒక వార్త బయటకు వచ్చింది, 10th క్లాస్లో మెరుగు విద్యార్థులకి అబ్దుల్ కలాం గారి పురస్కారం ఉంటుంది. అదే అదే అబ్దుల్ కలాం గారి పురస్కారం కాస్త వైఎస్ఆర్ గారి పురస్కారం అయింది. నేను అంటే నేను ఎందుకు చెప్పంటే దీన్ని కొంచెం మనం సావధానంగా విన్నాం. ఒక నిమిషం, అంటే వాళ్ళు జాతీయ జెండా బదులు పార్టీ జెండాలు, అంటే జాతికి సర్వస్వం సేవ చేసిన వాళ్ళ వ్యక్తిని వదిలేసి మా నాన్నగారు పేరు పెట్టుకుంటానంటే పెట్టుకోండి. చాలా ఉన్నాయి కదా స్కీమ్స్, కొత్త స్కీమ్స్ పెట్టి పెట్టుకోండి, మేమేం కాదంటలే. కాకపోతే ఉన్న దేశానికి మిస్సైల్, ఎవరైనా శత్రు దేశం మన దేశం వైపు చూడాలి అంటే మిస్సైల్ టెక్నాలజీని డెవలప్ చేసిన వ్యక్తి, న్యూక్లియర్ మనకి ఆటం బాంబుల్ని మనం కూర్చోబెట్టి మనకు తయారు చేసిన శాస్త్రజ్ఞుడు ఆయన, ఆయన గౌరవించిన ప్రెసిడెంట్, ఆయన ఇండియన్ ప్రెసిడెంట్, ఫార్మర్ ప్రెసిడెంట్, ఆయన లేట్ ప్రెసిడెంట్, ఆయన పేరు మీద జీవో వాళ్ళు రిలీజ్ చేస్తే మళ్ళీ ప్రజలందరి దగ్గర తెలుసుకారం రాగానే మళ్ళీ మాకు సంబంధం లేదన్నది. అంటే ఇది అంటే పరిపాలన మీకు అవగా ఒక నిజమే, వాళ్ళు చెప్పేది నిజం అనుకుందాం. అంటే నీ మీరు పరిపాలించే వ్యవస్థ మీద మీకు పట్టు లేదు. జీవో ఎవడంటే ఎవడ పడితే పాలించేస్తున్నాడు అక్కడ. మనం కోరుకుందాం, మనందరి మీ అందరి తరపు నేను కోరుకుంటున్నాను, ప్రజల తరపున కోరుకుంటున్నాను, ఎవరైతే జీవో రిలీజ్ చేశారో, అబ్దుల్ కలాం గారి పేరును గౌరవపరిచారో ఆ వ్యక్తిని సస్పెండ్ చేయమని మనం కోరుకుంటున్నాం ఈరోజు. ఒకవేళ సస్పెండ్ చెయ్యకపోతే మీరు ద్రోహం చేసిన వాళ్ళే అవుతారు అబ్దుల్ కలాం. అలాగే నాకు చాలా విసుగైంది ఏంటంటే దేశంలో ఇంకెవరు వ్యక్తులు లేరా అండి, కొద్ది మందేనా, వాళ్ళ పార్టీ నాయకులేనా? ఇప్పుడు ఎంతసేపు మా నాన్నగారి పేరు, మా అమ్మగారి పేరు ఇవేనా మీకు? మా పెద్ద పెద్ద నాయకులు కనిపించరా మీకు? రాష్ట్ర మనకి రాష్ట్రాన్ని ఇచ్చిన మీకు మనకి పెద్ద టంగుటూరు ప్రకాశం పంతులు గారు కనిపించరా? అలాగే జాతీయ జెండానే కనిపించినప్పుడు జాతీయ నాయకులు ఏం కనిపిస్తారు మీరు చూడండి. ఎప్పుడైనా సరే జాతీయ జెండాని నేను ఎప్పుడు మోయడానికి ఇష్టపడతాను, కానీ పార్టీ జెండా కంటే కూడా నాకు జాతీయ జెండా. ఏ జాతి అందరూ చాలామంది అనిపిస్తూ ఉంటుంది భారత మాతకి ఎందుకు జేజేలు చెప్తానని. అరే ఏ తల్లి అయితే నీకు జన్మనిచ్చిందో, ఏ భూమి అయితే జన్మనిచ్చిందో ఆ భూమి, అంటే అమెరికాకి వెళ్ళి నేను అమెరికాకు ముక్త, అమెరికా సిటిజన్షిప్ కావాలి, విదేశాలకు వెళ్ళి విదేశాలు కూర్చోబెట్టి వాళ్ళ విదేశాలకు వెళ్ళి ఐ ట్రస్ట్ దిస్ కంట్రీ, నేను మీ కంట్రీ రుణపడి ఉంటాను, ఇవన్నీ ఓకే. నీ కంట్రీ యు టేక్ ఫర్ గ్రాంటెడ్, గ్రాంటెడ్ తీసుకోండి. ఉన్నది ఉన్న దేశానికి మన నెలకి కృతజ్ఞతలు చెప్పుకోకపోతే ద్రోహం చేసిన వాళ్ళం. ఇంకొకటి, మనం దేశం తల్లి భరతమా, ఎందుకు మనం భరతమాతను గుర్తించకపోతే ఏమవుద్దంటే కులాల పిచ్చ పెరిగిపోద్ది, మతాల పిచ్చ పెరిగిపోద్ది. అందుకని వీటన్నిటినీ అన్నిటికంటే నా కులం నా మతం వీటన్నిటికంటే కూడా చాలా ఉన్నతమైంది దేశం అని, మానవత్వం అని దాన్ని దృష్టిలో పెట్టుకొని. ఎందుకు చెప్తారంటే మనకి స్కూల్స్లో పిల్లల్ని అడగండి, స్కూల్ టెక్స్ట్ బుక్స్లో చూడండి, మనకి ప్లెడ్జ్ చూడండి, ప్రతిజ్ఞ చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. అదే మన ఎమ్మెల్యేలు చూడండి, వాళ్ళు చేసిన ప్రతిజ్ఞ, వాళ్ళు చేసే పనులు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు. నాకు సిగ్గుబడి చిన్నప్పుడు బాగా దోపిడీ చేసిన ఎమ్మెల్యేలు వచ్చేవాళ్ళు స్కూల్కి, వాళ్ళు కూర్చోబెట్టి నీతి నియమాలు చెప్తా చూస్తూ ఉండండి, ఏం మాట్లాడుతున్నాడు అందరితో. పిల్లలకు అర్థం కాదా, 151 మంది ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి అడ్డగోలుగా నీచంగా ఇప్పుడు నిన్న తెగ తిట్టేశారు, నిన్న మీరు చూశారు కదా ఎలా తిట్టారు.
అరే ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీ ప్రెసిడెంట్ మీద మీరు ఇంత తిడుతుంటే ఏదో కరెక్ట్ చేశాడు అతను అనిపించింది. అలాగే ఇంతమంది మీద పడిపోయి పెడుతుంది, నేను తిట్టలేక కాదు, నాకు వీళ్ళందరికీ నోరు ఎక్కువ, చాలా నోరు ఎక్కువ. కానీ సభని ఒక పాలిటిక్స్ నడిపే విధానం ఎలా పడితే నోరు పరిగణించుకోవటం కదా, పద్ధతిగా మాట్లాడి డిబేట్స్ ద్వారా తప్పదు అనుకున్నప్పుడు బాహాబాహి తేల్చుకుందామంటే రోడ్ల మీదకి వచ్చి మీరు సై అంటే నేను కూడా సై, అక్కడ దాకా వెళ్ళడానికంటే ముందు అక్కడి దాకా ఎందుకు ఇంత సంయమనం పాటిస్తామంటే అక్కడ దాకా వెళ్ళడానికి ఉంటే ముందు డిబేట్స్ ద్వారా చర్చల ద్వారా అన్ని సామధారణ దండోపాయాలు అంటాం కదా అన్నీ మా ఓడిపోయిన తర్వాత ఇంక తప్పదమ్మా రోడ్ల మీద బాహాబాహి తేల్చుకోవాల్సిందంటే దానికి ఎప్పుడు జనసేన సిద్ధంగానే ఉంటుంది. అందుకని మీ అందరి సహాయ సహకారాలు కావాలి, ప్రతి ఒక్కరికి చెప్పి విజయనగరం జిల్లాలో కుంభవృష్టి కురుస్తున్నప్పుడు మొత్తం తడిచిపోతుంటే అంతా తడిచిపోతుంటే ఆ రోజు నాకు చూపించిన పెళ్ళికి ప్రేమ నన్ను రాజకీయాల్లో నుంచి ఎప్పుడు అసలు పారిపోవాలన్న ఆలోచన కట్టదు అంత ప్రేమించింది నాకు విజయనగరం. కానీ విజయనగరం సమస్య ఏంటంటే ప్రజల్లో చాలా మార్పు రావాలని కోరుకుంది కానీ అందరూ భయం గుప్పిట్లో బిగుసుకుపోయారు, నాయకులు గుప్పిట్లో బిగుసుకుపోయారు. ఈ రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర గురించి దాన్ని మీలాంటి జనరేషన్ బదులు కొట్టదు, బద్దలు కొట్టడం, బదులు కొట్టడం అంటే కూర్చోబెట్టి బొత్సగా దగ్గరికెళ్ళి ఇట్లా కొట్టుకోవడం కాదు. బొత్స గారు మాట్లాడుతుంటే కలవ చూడండి, మీరు చూడండి ఎవరు ఏం మాట్లాడాలి, మీరు ఏం చేయాలి, మీరు మీ మాట చెప్పదు, అరవద్దు, కేకలు మీరు అరవద్దు, కేకలు పెట్టద్దు, వాళ్ళు చెప్పేది మీకు నచ్చలేదు, తిరుగుబాటు చేయాలి, కానీ మీరు ఏం చేయకండి, మనసులో పెట్టి అలా చూడండి, కాదు ఏం మాట్లాడుతుంది మాట్లాడము, ఇంకా ఇంకా అంత అందించి మీరేం చేయద్దు. వాళ్ళకి వెన్నెముకల్లోంచి భయం రాకపోతే అడగండి, వాళ్ళకి వెన్నుపూసలోంచి భయం వస్తాలి, ఎందుకంటే వాళ్ళు చేస్తుంది వాళ్ళకి తప్పని వాళ్ళకి బాధించాలి. అలాగే ఉత్తరాంధ్ర కూర్చోబెట్టి అభివృద్ధి లేదు వెనకబడతాను అంటే ఉత్తరాంధ్రలో ఉండే ప్రతి ఎమ్మెల్యే ఎంపీకి ఇంత అభివృద్ధి ఉంది, ఎక్కడో వచ్చిన పక్క జిల్లా నుంచి వచ్చిన మన అవంతి శ్రీనివాస్ గారికి అభివృద్ధి ఉంది, అరే దేశం అందరిది ఎవరు ఎక్కడికైనా రావచ్చుంది, దాన్ని ఏం కాదంటలో. ఇప్పుడు రాయలసీమ నుంచి మన లాయర్లు వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతుంటే ఒకటే మాట అనిపించింది, అంటే వాళ్ళు చెప్పారు హైకోర్టు రావాలంటే సరే ఇవన్నీ నా దగ్గరికి ఎందుకు బాబు, మీరు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, జగన్ రెడ్డి గారు ఉన్నారు, వెళ్ళండి. అదే ఆ కోర్టు ఏదో మనం కర్నూలు షిఫ్ట్ చేసి కదా పులివెందుల నుంచి దగ్గరికి వెళ్ళచ్చు కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే కాదు కదా, మనం రెండు రిక్వెస్ట్లు పెడదాం, అదే ఖర్చు తగ్గించడానికి పులివెందులు ఇల్లు ఉంది, అక్కడి నుంచి కర్నూలులో కోర్టు తక్కువ డిస్టెన్స్, డబ్బులు ఖర్చు అవుతాయి, క్యాపిటల్ కూడా ఆ పులివెందులకు మార్చేసిన ఎందుకు ఎంత గొడవ, నేనేం చేస్తానంటే వాళ్ళకి రిక్వెస్ట్ పెడదాం, ఇంత గొడవ ఎందుకు, బొత్స గారికి బొత్స ఇద్దరు చాయిస్ ఇద్దాం అమ్మా, ఒకటి జగన్ రెడ్డి గారు చాయిస్ ఇద్దాం, లేదంటే బొత్స గారు చాయిస్తాం, బొత్స గారు ఏం చెప్తే మాట, బొత్స గారికి చీపురు పల్లె పెడతారంటే సంతోషం, నేను నాకు అప్పుడు చూపిద్దాము, అలా కాకుండా ఒకళ్ళు 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 ఒక సైలెన్స్ 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 ఓహో అబ్బా ఓకే ఓకే విజయసాయి రెడ్డి గారు ఉంచా, ఒక నిమిషం మీరు ఒకటే చెప్తున్నాను, అలాగే వాళ్ళు ఇంటి పేరు సూట్ కేసా ఇంకోటి నాకు అనవసరం కానీ వాళ్ళు ఏ కేసులే నడుచుకు వాళ్ళ మీద, మీరు ఎంత మీలో మనలో తప్పు లేనప్పుడు మన ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తున్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం, ఒకటే ఉదాహరణ చెప్తాను,
నైన్టీస్ లో మీకు చైనా ఎంత బలమైన దేశం తెలుసు. ఇక్కడ కొద్ది మంది అనుభవజ్ఞులకి చైనాలో మార్పు కోసం డెమోక్రటిక్ రిఫార్మ్స్ కోసం పోరాటం విద్యార్థులు పోరాటం చేసినప్పుడు అక్కడ చాలా మంది వేలాది మంది విద్యార్థులు తియాన్మిన్ స్క్వేర్కి వచ్చినప్పుడు ఒక బ్యాటిల్ ట్యాంక్కి అంటే యుద్ధ శకటంకి ఒక చిన్న కుర్రాడు ఒకడే ఒకడు ఒక విద్యార్థి ఆ యుద్ధ శకటం వస్తుంటే దాని పెద్ద ఫిరంగి ఎంత ఉంటుందో తెలుసు కదండి. అది గుండెల మీద పెట్టి వెళ్తుంటే అది ఎదురెళ్తుంటే ఆ కుర్రాడు మీరు చూడండి ఇప్పటికి యూట్యూబ్లో ఉంటుంది అది వెనక్కి వెళ్తుంది. అంటే ఒక యుద్ధ ఒక అత్యంత శక్తివంతమైన దేశాన్ని కూడా ఒక క్షణం ప్రపంచాన్ని ఆపేశాడు ఆ కుర్రాడు. అలాంటి తెగింపు ఉన్న మనం కనుక పెట్టుకుంటే ఏ కేసు ఇంటి పేరున్న వ్యక్తులైనా సరే ఏం చేయలేరు. అది అందుకు చెప్తున్నాను ఉదా నువ్వు భయపడదు. మనల్ని హెరాస్ చేస్తున్నాడు అంటే సమస్య వాళ్ళది కాదు, మనలోని అనైక్యత. మనం మీరు ఐక్యతగా ఉండండి, మీ మీద కేసు వస్తే 100 మంది వస్తారని రానివ్వండి, ఎవరికైనా ధైర్యం ఉంటుందో చూద్దాం. రాపాక గారికి సమస్య వచ్చినప్పుడు మేము ఎందుకు వచ్చామంటే వస్తే మేము ఏం చేయగలం, గొడవ పెట్టుకోవాలి, ఎక్కడ కూడా ఎక్కడ కూడా పెట్టుకుంటాం. మీరు పెట్టుకోగలరా మాతో గొడవ, సమూహంతో గొడవ పెట్టుకోగలరా, రండి మీరు రెడీ. అందుకని మీరు కూడా మన ఐక్యతే మన బలం తప్ప మన అనైక్యత వాళ్ళ బలం. ఆ బలం మనం తీసుకుందాం, వాళ్ళ మన అనైక్యత వాళ్ళకి బలపడతారు అనేది మనం నిర్ణయించుకోవాలి. అందుకని మీకు నేను ఎల్లప్పుడు అండగా ఉంటాను, మనస్ఫూర్తిగా తెలియజేసుకుని ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న అన్నదమ్ములందరికీ ఆడపడుచులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జాయ్.